ఇప్పుడు రంగీలా ఉన్నాయి. రంగీలా ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫోటోగ్రఫీ నా కెరీర్లో. చాలా షార్ట్ అవుట్ ఫోకస్లో ఉంటాయి, కొన్ని ఏమో డిఫ్యూజన్ ఫిల్టర్స్. ఆ టైంలో మాకు మానిటర్ ఉండేది కాదు. సో చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు ఉండేది కదా. మానిటర్ వచ్చిందే 98-99లో. నేను ఫస్ట్ టైం మస్త్లో వాడాను మానిటర్. మరి ఎలా చూసుకుంటారు తెలీదు. అంటే మ్యాక్సిమం కెమెరాలో చూస్తాం, చూసి ఒక ఫ్రేమ్ ఒక ఏమో ఫిక్స్ చేయడానికి ఒక. కానీ తర్వాత తను ఏం ప్లాన్ చేశాడు లేకపోతే జూమ్ ఎలా చేసాడు అదంతా ఇంపాసిబుల్ తెలియడం అది. కానీ రంగిల హిట్ అయ్యి ఊర్మిళ బాగుంది కాబట్టి ఫోటోగ్రఫీ బాగుంది అనమాట అందరూ. ఇప్పుడు ఈ పాత రోజుల్లో ఈ చిన్న మన పెద్ద వంశీ గారు ఈ బాపు గారు వీళ్ళు ఫోటోగ్రఫీ వాళ్ళది ఏమన్నదంటే మోస్ట్లీ వాళ్ళకి లో బడ్జెట్ సినిమాలు కాబట్టి లొకేషను లొకేషన్ సెటప్ చేయడానికి వాళ్ళకి టైం కానీ అది ఉండదు. అందుకని వాళ్ళు ఎప్పుడు స్మోక్ వేస్తూ ఉండరు కవర్ చేయడానికి. అది సూపర్ ఫోటోగ్రఫీ ఉంది అందులో. స్మోక్ ఉంటే ఫోటోగ్రఫీ, లేకపోతే చెట్లలోంచి సన్ గ్లేర్ కనిపిస్తే అది ఫోటోగ్రఫీ. అది ఎక్కడ మీకు మ్యాచ్ అవుతుంది? ఈ ముచ్చర్లన్న ఇలాంటి సినిమాలు అవుతుంది మీరు, ఎందుకంటే ఆ ఫేజ్కి మ్యాచ్ అవుతుంది. మీరు అది ఎన్టీ రామారావు సినిమాలు పెట్టండి అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే గారిష్ మేకప్ ఉంటుంది, ఆ డైలాగులు కానీ ఆ కలర్ఫుల్ సెట్లు అన్నీ ఉండేటప్పటికి మీకు ఇలాంటి ఫోటోగ్రఫీ ఫైన్ రీస్ ఉంటే బోర్ పడుతుంది, చిరాకేస్తుంది. సో ఇన్ అదర్ వర్డ్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్ ది ఎఫెక్ట్ ఈచ్ అదర్ విచ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఏది పెడితే ఏది ఎఫెక్ట్ అవుతుంది అనేది విచ్ ఈస్ ది వాట్ వీఆర్ కమింగ్ టు రాధేశ్యామ్. ఎవ్రీబడి సేస్ స్టోరీ వర్కౌట్ అవ్వట్లేదు, క్యారెక్టరేషన్స్ కెమిస్ట్రీ లేదు, విజువల్గా ఫీస్ కొంత విజువల్ ఫీస్ మళ్ళనే వర్కౌట్ అవ్వట్లేదు అని నా ఆర్గ్యుమెంట్. దట్ ఈస్ ద కల్ప్రిట్, నాట్ ది యాక్ట్రెస్. విజువల్ ఫీస్ ఇస్ ద కల్ప్రిట్. విజువల్ ఫీస్ ఇస్ ద కల్ప్రిట్ బికాస్ దట్ విల్ ఎఫెక్ట్ ది ఓవరాల్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఆపోజిట్ రేపు నేను ఒక గ్యాంగ్స్టర్ అని కావడం అనుకోండి, నేను అప్పుడు గ్యాంగ్స్టర్ అనేవాడు ఎలాంటి చోట కూర్చుని ఉంటాడు, వాడు ఎలా ఉంటాడు, వాడి ఎక్స్ప్రెషన్, వాడి లుక్, వాడు పక్కన ఎవరు ఉన్నారు, ఇవన్నీ కలిపి మీకు ఒక ఇంపాక్ట్ వస్తుంది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచి స్పెషల్ డిజైన్, మంచి బ్యాక్ లైట్ హీక్ లైట్ వేసి వాడు సూట్ వేసుకుని కూర్చుని అనుకోండి, యూ వోంట్ ఫీల్ ద సేమ్ ఇంపాక్ట్. సో టెక్నికలీ స్టోరీ అదే ఉంటుంది, అన్నీ అయ్యే ఉండొచ్చు, బట్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గోస్ ఫర్ టాస్. ఇప్పుడు శివాల రఘువరన్ ఇంట్రొడక్షన్, వాడు ఒక అగ్గిపోలు లైట్లు అగ్గిపోలు వెలిగేస్తాడు, మిగతా రూమ్ అంతా సిమెంట్ పెచ్చులు అన్నీ ఉంటాయి, బట్ అగ్గిపోల మొలన ద వే ఇస్ ఐస్ గెట్ హైలైటెడ్ యూఆర్ మెస్మరైజ్ టు లుక్ ఇన్ టు హిస్ ఐస్ వెన్ హీస్ టాకింగ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ప్రొడక్షన్ వాల్యూ స్ట్రిక్ట్లీ స్పీకింగ్. అంతేగాని రఘువరన్ ఎక్కడ ఉన్నాడు కదా ప్రొడక్షన్ వాల్యూ.